నెల్లూరు జిల్లాలో ఇసుక గ్రావెల్ మట్టిని పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో మైనింగ్ భూగర్భ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు బైఠాయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాపు విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక గ్రావెల్ మాఫియాదారులు వైసీపీ నాయకులని మైనింగ్ రెవెన్యూ పోలీస్ వ్యవస్థ అందరూ ఉండి కూడా కళ్లు ఉండి గుడ్డివార్లా వ్యవహరిస్తున్నారని నెల్లూరు జిల్లాలో గ్రావెల్ మీద కోట్లాది రూపాయలు వైసీపీ ఎమ్మెల్యేలు సంపాదిస్తున్నారని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎక్కడా ఎక్కడ గ్రావెల్ ఇసుక మట్టి ఉందని చూశారా ప్రజలకు సేవ చేయాలని చూశారా అని చెప్పి నెల్లూరు జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది. మైనింగ్ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని నెల్లూరు భారతీయ జనతా పార్టీ కోరింది. నెల్లూరు జిల్లాలో అక్రమమైనటువంటి తవ్వకాలు గ్రావెల్ ఇసుక మట్టి యదేచ్ఛగా కావల నుంచి స్టార్ట్ అయితే తడ వరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులని మనందరం కూడా తెలుసు. అయితే మైనింగ్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, అందరూ కూడా కళ్ళు ఉండి కూడా గుడ్డి వారిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో గ్రావెల్ మీద కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు. నిన్న కూడా కావల్లో ఆర్డీఓని కలిసి ఈ యొక్క గ్రావెల్ మట్టి తవ్వకాలు ఏమవుతున్నాయో ఎమ్మడే ఆపేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయినా సరే ఈరోజు కూడా అక్కడ గ్రావెల్ తరలిస్తూ ఉన్నారు, అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, అక్రమంగా మట్టి తోలుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ చైర్మన్ సుకుమార్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా వెహికల్స్ కూడా కొని యథేచ్ఛగా ఒక కావలలోనే కావలి తాలూకాలోనే కావలి యొక్క అసెంబ్లీలో నెలకి ఒక గ్రావెల్ మీద 70 లక్షల రూపాయలు వారికి వస్తుందంటే ఒక్కసారి ఆలోచిద్దాం మనం అందరం కూడా.